हेलो अंदर की नमस्कार वेलकम टू अवर चैनल अम्मा इवा कि फेवरेट स्ना अदेटो दलो मुझे वीडियो कच्चे लाइक शेयर कमेंटी सब्सक्रेबा असल मर्चीपोद सब्सक्रेबा वाले पकन बेल सिंबल मैं वीडियो नोटिफिकेशन मैंने पिल एष्ट उरकरे चुस्कोना यूजुअली कुरकुरे अंत नच्चने पिल्ललु पेद्दलु एवरू उंडरु खच्चितंगा शॉप के वेल्ते अवि अट्राक्ट चेस्तू उंटायि कदा अंदुलो मनकि सोडियम बेंजोएट अनि इला डिफरेंट डिफरेंट प्रिजर्वेटिव गा पनिचेसे वाडुतू उंडाली वन्स इन ए वैल पर्लेदु कानी कोंचेम डैली तिनेवाळ्ळु उंटारु कदा अदि मंचिदि कादा नेक्स्ट अपोह एंटंटे कुरकुरेलो प्लास्टिक उंटुंदनि कूडा अनुकुंटारु अदि निजमा उनो तेलियदु कानी निजम अनुकुंदामु बयटदि हेल्दी कादु काबट्टि इंट्लो सिंपल का एक्कुव इंग्रीडियंट्स लेकुंडा एक्कुव पनी लेकुंडा मन कुरकुरे चेसि चूपिंचबोतुन्नामु आज इट इज बयटकु उन्नट्टे वस्तुंदि इंट्लो इंको बेनिफिट एंटंटे मनकु नच्चिन फ्लेवर लो मनं चेसुकोवच्चु बयट अंटे ओ पर्टिक्युलर फ्लेवर लो मनं टमाटो नच्चिन वाळ्ळ टमाटो अला तीसुकुंटू उंडाली कास्ट कोंचेम एक्कुव पट्टोच्चु मन इंट्लो अयिते अला कादु मनकु नच्चिन टेस्ट लो नच्चिनट्टु मनं तयारु चेसुकोवच्चु शेप्स तयारु चेसुकोवच्चु एला अयिना सरे बेसिक कुरकुरे रेसिपी अयिते इप्पुडु मीरु चूडोच्चु चाला सिंपल गा जस्ट अटुकुलु मొక్కజొన్న పిండి వాడతాం యూజువల్లీ వాళ్ళు చేసేదైతే వడియాల్లాగా కొంచెం ఎండబెట్టి చేస్తుంటారు మల్టీగ్రెయిన్ సో అది ఎప్పుడైనా చేద్దాము ఇప్పుడు ఎండలు కాదు కాబట్టి సెట్ అవ్వదు కాబట్టి సింపుల్ గా అయిపోయి కురుకురే అయితే మీకు చేసి చూపించబోతున్నాం సో వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు ఎలా అనిపించిందో లాస్ట్ లో కామెంట్ లో షేర్ చేసుకోండి ముందుగా 1 కప్ అటుకులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక అది ఈక్వల్ క్వాంటిటీ మ్యాచ్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి అందులోనే 1/4 కప్ శనగపిండి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఫైన్ గా ఒకసారి మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి సో చూపించిన విధంగా మనకి పౌడర్ అవుతే చాలది ఇప్పుడు దీన్ని మనము 1 కప్ వాటర్ లో ఈ పౌడర్ అంతా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత దాన్ని ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకొని అందులో 2 చెంచాల అరారూట్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దాని వేడిలు అంచుల దగ్గర ఉంటుంది కదా అది నూడిల్ షేప్ లో రావడానికి ఈ విధంగా రోల్ చేసుకోవాలి నూడిల్స్ లాగా కురుకురేలా ఆ షేప్ రావాలి అంటే మనం అక్కడ ఫింగర్ ఇంప్రెషన్స్ రావాలంటే చూపించిన విధంగా మనం రోల్ చేసుకోవాలి దాన్ని సో అన్నీ చేసుకున్న తర్వాత మనం వేడివేడి ఆయిల్ లో వేసి కంప్లీట్ గా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి అంటే అక్కడ అంతా అసలు బబుల్స్ ఏమీ ఉండకుండా కంప్లీట్ గా ఫ్రై అయిపోవాలి దీనికి కొంచెం టైం పడుతుంది 2 టు 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటా మనకి బాగా క్రిస్పీగా అవుతాయి సో చూసారు కదా మొత్తం బబుల్స్ అన్ని మనకి కంప్లీట్ గా అయిపోయి ఇప్పుడు మనము ఇంకా తీసేసుకోవచ్చు దీన్ని ఇవన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ మసాలా ప్రిపరేషన్ సో చూసారు కదా విరిపితే మీకు తెలుస్తుంది లోపల ఎంత గుల్లగా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు దానికి నేను క్లాసిక్ మసాలా బేసిక్ మసాలా వేసి చూపిస్తాను మసాలా పౌడర్ కూడా దానికి ఒక చెంచా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి ఫ్లేవర్ కలర్ బాగుంటుంది నెక్స్ట్ కొంచెం అదే చెంచాతో ఒక చెంచా ధనియాల పొడి అంతే క్వాంటిటీ మొత్తం మసాలాస్ అన్ని ఈక్వల్ క్వాంటిటీ చాట్ మసాలా కొంచెం ఆనియన్ పౌడర్ గార్లిక్ పౌడర్ బ్లాక్ సాల్ట్ చిటికెడు బ్లాక్ సాల్ట్ కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి
నెక్స్ట్ వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ మసాలాని కొంచెం కొంచెంగా వేయించుకుంటున్న కురకురేలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏ రెసిపీ అయినా చల్లారి పోయిన తర్వాత ఏ టైట్ లో స్టోర్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటది. ఏ కవర్ లో పెట్టినా అలా పెట్టినా డేంజర్ ప్లాస్టిక్ కాబట్టి, ఏదైనా సిరామిక్ గానీ గ్లాస్ గానీ దాంట్లో ఏ టైట్ దాంట్లో ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి హ్యాండీగా ఉంటే తీసుకుని తింటారు కూడా, స్కూల్ నుంచి రాగానే కూడా బాగుంటుంది. సో చూసారు కదా మీకు ఎలా అనిపించింది కురకురే. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి వేగడం కొంచెం టైం పడుతుంది, బబుల్స్ కంప్లీట్లీ జీరో అయిపోయింది మనకి, లేదా తీసిన తర్వాత కాసేపటికి మెత్తగా అయిపోతుంది. బబుల్స్ జీరో అయ్యేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే పర్ఫెక్ట్ కురకురే వచ్చేస్తుంది. చాలా నచ్చుతుంది పిల్లలకి, ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్తీగా చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ లో మనం మిగతా రెసిపీస్ కూడా పిల్లలకి ఇష్టమైన చేసి పెట్టడానికైతే ట్రై చేద్దాము. మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఆ రెసిపీ ఎలా అనిపించింది కూడా షేర్ చేసుకోండి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు చీజ్ నచ్చిన వాళ్ళు చీజ్ వేసుకోవచ్చు, ఎక్కువ పుల్లగా ఇష్టం వచ్చిన వాళ్ళు కొంచెం పులుపు పెంచుకోవచ్చు, పులుపు ఇష్టం లేదు తగ్గించుకోవచ్చు. ఇలా అంతా మన చేసుకుంటే కొంచెం బేసిక్ రెసిపీ తెలుసా, మిగతాదంతా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. అదే వాళ్ళైతే శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ ఉడికి ఎండబెట్టేది ఇప్పుడు మనతో అవ్వదు కదా సీజన్ బట్టి, అందుకో ఈ రెసిపీ. సో అది ఆ రెసిపీ ఇంకోసారి ఎప్పుడైనా కొంచెం ఎండ ఎక్కువ వచ్చినప్పుడు అయితే చేసి చూపిస్తాం. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకొస్తాం. అంటే కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.